నవంబర్ 4వ తేదీ గురువారం రోజును దీపావళి పండుగను జరుపుకోవాలని ప్రముఖ వేద పండితులు నమిలికొండ రమణాచార్యులు అన్నారు. ఈ మేరకు రమణాచార్యులు ప్రకటనను విడుదల చేశారు. గురువారం ఉదయం 5:15 మంగళహారతులు తీసుకోవాలని, మంగళ స్నానాలు ఆచరించాలని సూచించారు. 9 గంటల నుండి ధనలక్ష్మి పూజలు, కేదారేశ్వర వ్రతాలు సాయంత్రం వరకు చేసుకోవచ్చని తెలిపారు. స్వాతి నక్షత్రం ఉన్నందున పడిపోయిన నోములు, కొత్త నోములు నోచుకోవచ్చని తెలిపారు. పంచుకునేవారు రాత్రి కదిలించాలని, పక్కన పెట్టుకుని శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో మేమే ఇళ్లలోకి తీసుకెళ్లాలని సూచించారు. వదంతులను నమ్మవద్దని, పండుగను జాగ్రత్తగా జరుపుకోవాలని తెలిపారు. గురువారం రోజున ఉదయం 5:15 లోపు మంగళహారతులు తీసుకోవాలి, మంగళ స్నానాలు ఆచరించాలి. 9 గంటల నుండి ధనలక్ష్మి పూజలు, కేదారేశ్వర వ్రతాలు సాయంత్రం వరకు జరుపుకోవచ్చును. ఈ సంవత్సరం స్వాతి నక్షత్రం ఉన్నందున పడిపోయిన నోములు కానీ, కొత్త నోములు కానీ నోముకోవచ్చును. నోముకున్నటువంటి వాళ్ళు రాత్రి కదిలించుకొని తెల్లవారి కూడా ఎత్తుకోవచ్చును. పంచుకునేటువంటి వాళ్ళు నోముకొని పక్కకు పెట్టుకొని శుక్రవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ మీ ఇళ్లకు తీసుకువెళ్ళవచ్చును. వదంతులు నమ్మకండి. ఆనందంగా దీపావళి ఉత్సవాన్ని జరుపుకోండి.